రచ్చబ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద రచ్చబణ ముచ్చట్లలా నీ కోసం మంచి మంచి ముచ్చట్లని పట్టుకొచ్చిన నేను మీ బాసని మమత మరి ఈరోజు కూడా మంచి మంచి వార్తలు తీసుకొచ్చిన కానీ అంతకంటే మొదలైతే హెడ్ లైన్స్కి వెళ్ళిపోదాం పారీ ఏమున్నాయో చూసొద్దా ఆకతాయిల వల్ల ఇద్దరు అమ్మాయిలు మృతి ఎవరికి తెలుస్తుంది వాళ్ళ ఇంటోళ్ళ పరిస్థితి ఫిర్యాదుదారునికి లక్ష ఒక బిస్కెట్ తగ్గినందుకే ఏమిటి మాకీ శిక్ష ఎన్నిసార్లు చూసినా బోర్గొట్టలే ఇన్నేండ్లు నువ్వు నాకు నచ్చ సినిమాకు ఇరవై రెండేండ్లు నల్గొండ డిస్టిక్ రామగిరి గవర్నమెంట్ ఉమెన్ డిగ్రీ కాలేజ్లా ఓ ఇద్దరు సెకండ్ ఇయరు బీజెడ్సి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న శివాని మరియు మనీషా అనే అమ్మాయిలు మొన్న మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు పురుగుల మంది రాగి ఆత్మహత్య చేసుకున్నారట అయితే దీనికి కారణాలు ఏంటి అంటే లా డీపీలు ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆకతాయిలు మార్పింగ్ చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ పది నుండి పదిహేను లక్షలు ఇయ్యమని బెదిరింపులకు గురి చేస్తూ భయభ్రాంతులను చేసిరట అయితే ఈ విషయం తెలిసిన ఈ ఇద్దరు అమ్మాయిలు తట్టుకోలేక నిండు ప్రాణాలను పోగొట్టుకుర్రు మిగిలిన విషయాలు తేలాల్సి ఉంది కానీ ఇలాంటి సంఘటనలకు ఏ మాత్రం భయపడకుండా ఉండి ఉంటే ఎన్నో మార్గాలతోటి ఇలాంటి చిత్తకార్తి కుక్కలని తరిమి కొట్టే పని చేయాలి కానీ ఇలా ప్రాణాలను తీసుకోవడం ఏంది నల్లగొండ జిల్లా రామగిరి గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీల బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ ఇద్దరు అమ్మాయిలు పురుగుల మందు తాగి ఎందుకు చచ్చిపోయినారంటే వాళ్ళ ఇంట్లో చెప్తున్న ముచ్చట ప్రకారం అయితే ఎవరో ఏమో తెలియదు కానీ కొందరు వ్యక్తులు అయితే ఈ అమ్మాయిల ఫోటోలు నగ్నంగా చిత్రీకరించి వాటిని మార్ఫింగ్ చేసి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసిరట ఇక మీరు పది నుంచి పదిహేను లక్షలు మాకు ఇచ్చినట్టయితే మీ వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టము లేకుంటే సోషల్ మీడియాలో పెడతామని బెదిరించిరట వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసిరన్నట్టు అయితే ఈ విషయం తెలిసిన అమ్మాయిలు తట్టుకోలేక ఇద్దరు కలిసి పురుగుల మందు తాగినరట ఇక ఈ ఘటన మొన్న ఒకటి అప్పుడు మధ్యాహ్నం అయితే చోటు చేసుకున్నదిలా ఎంత గోస చూడుండ్రి ఇద్దరు ఆడిబోరగాలు ఏం పాపం చేసిరని స్థితి వచ్చిందోల్లా వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది వీళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెల పరిస్థితి ఏంది ఏమన్నా ఆ మృగాలకు అర్థమైతుండొచ్చునా రోడ్డు మీద పడ్డది పోండి కుటుంబాలు రెండు కుటుంబాలు ఇక ఎందుకు ఇట్లా దాపరమించరు ఎందుకు ఈ కథలు ఎందుకు వాడుతున్నారు అనుకుంటా వస్తున్నారు జనాలు ఇక వీళ్ళ ఇళ్ళలో అక్క ఉండకపోవచ్చున వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే వీళ్ళు ఇట్లనే ఊకుంటు ఉండొచ్చున ఆకు ఈ బాధ ఎట్లుంటుంది అనేది జర్రనన్న సిగ్గుశరం ఉండాలి ఈ కొడుకులకు అంటుర్రు మనిషి పుట్టుక పొడితే ఏమన్నా మనిషి లెక్క బతికి సావాలి కానీ గీ లత్కోరేషాలు ఎందుకురా బాబు అంటుర్రు ఆ ఆడబిడ్డల ఉసురు మీకు తప్పకుండా ముడుతుంది కూడా అంటుర్రు ఏం చక్కన కాలేజీకి పోతుండే గారా ఇన్స్టాగ్రామ్ ఐడిలా ఉన్న ఫోటోలు మార్పింగ్ చేసి ఇద్దరు అమ్మాయిల నిండు ప్రాణాలను పుట్టన పెట్టుకున్నారు కదరా దుర్మార్గులు అనుకొస్తారు వెంటనే పట్టుకొని శిక్ష విధించాలంటారు ఆ గ్రామస్తులు కుటుంబ సభ్యులు కూడా ఇక ఊరు అమ్మాయిలు కాబట్టి ధైర్యం చెడి ఇట్లా సూసైడ్ చేసుకున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి పెద్ద పెద్ద యాక్టర్ల మీద సైతం జరిగినా ఏమాత్రం భయపడకుండా దానికి ఎన్నో మార్గాలు చేసుకుంటా గట్టిగా నిలబడుతున్నారు ఇక నుంచి అయినా అట్లా భయపడకుండా ముందుగల్లా అన్నకో తమ్మినికో లేకుంటే నాయనకో అమ్మకో ఎవరికో ఒకరికి ఇంట్లోకి చెప్పుకోవాలి చెప్పుకొని దానికి పరిష్కారం ఏందో చూసుకోవాలి కానీ ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకురా రాలెళ్లు అనుకొస్తున్నారు జనాలు సన్పిస్ట్ బిస్కెట్ ప్యాకెట్ కొంటే లక్ష రూపాయలు అంట ఈ ముచ్చట మీకెరికేనా ఏంది ఉత్త పది రూపాయల బిస్కెట్ పొట్లం కొనుక్కుంటే లక్ష రూపాయలు వస్తాయా ఏ పిచ్చా అని అనుకుంటుండ్రా అవును ఇస్తుండ్రు కానీ దానికి ఒక పెద్ద కథ కావాలి అది ఏందంటారా ఇగో చెన్నైకి చెందిన ఢిల్లీ బాబు అనే ఈ అన్న సన్ఫిస్ట్ బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడంట అయితే అందులో పదహారు బిస్కెట్లు రావాలంట కాకపోతే ఒకటి తక్కువ వచ్చిందంట పదిహేను బిస్కెట్లే వచ్చినాయి అన్నట్టు దీంతో ఆ అన్న అందరి సామాన్యులక ఊరుకోలే ఇక అట్లా ఎట్లా తక్కువ వచ్చింది అని బిస్కెట్ ప్యాకెట్లున్నా ఇది ఎంత మోసం అనుకుంటా కోర్టు మెట్లెక్కిందట ఒక్కని బిస్కెట్ ప్యాకెట్లనే కాదు ఎన్నో లక్షల బిస్కెట్ పొట్లాలు ఉత్పత్తి చేసుకుంటా మోసం చేస్తుందని వినియోగదారుల కోర్టులను ఆశ్రయించంగా ఐటీసీ కంపెనీ వివరణతో సంతృప్తి చెందని కోర్టు నిబంధనలకు విరుద్ధమేనని తేల్చి చెప్పింది అయితే ఆ బిస్కెట్ పొట్లం కొన్న ఫిర్యాదుదారునికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది అన్నట్టు మీరు బిస్కెట్ పొట్లను తిన్నారనుకో లక్ష రూపాయలు ఇస్తారట ఏంది లక్ష రూపాయల అంటారా అగను బిస్కెట్ పొట్లంలో మరి ఒక్క బిస్కెట్ తక్కువైందని కోర్టుకు పోయిండు ఏడా అనుకుంటున్నారా చెన్నై కాడ ఒక ఢిల్లీ బాబు అనే ఒక అన్ననట సన్ఫిస్ట్ బిస్కెట్ పొట్లం కొనుక్కున్నాడట దుకాణములా అయితే ఆ బిస్కెట్ పొట్లంలో పదహారు బిస్కెట్లు రావాలట ఎప్పలేక కానీ అట్లాగాక పదిహేనే వచ్చేటళ్లకు ఒక్కటి తక్కువ అయ్యే వరకు అన్న చక్కగా కోర్టును ఆశ్రయించిండు వినియోగదారుల కోర్టును ఆ ఫిర్యాదును ఆయంత ఐటీసీ కంపెనీ వాళ్లకు హెచ్చరికలు జారీ చేసిరన్నట్టు కోర్టు సంబంధించిన వాళ్ళు అయితే చూసిరు కదా ముచ్చట ఎట్లున్నదో మరి సామాన్యుల లెక్క ఊకోలే అన్నా అన్న ఇట్లా ఇట్లా ఎన్ని లక్షల బిస్కెట్ పూడలల్లా ఎన్ని బిస్కెట్లు తక్కువ వస్తున్నాయో వినియోగదారులు ఎంత నష్టపోతున్నారో అని ఆ కారణంతో అందరి గురించి ఆలోచించి అన్నా అన్న కోర్టు మెట్లు ఎక్కిండు అన్నట్టు ఇక కోర్టు ఊకుంటదా నిజమే అనుకుంటా ఈ ఫిర్యాదును స్వీకరించి ఇక ఫిర్యాదుదారునికి లక్ష రూపాయలు చెల్లించవలసిందిగా కోరుతున్నామని జారీ చేసిందన్నట్టు హెచ్చరికలు ఇక ముచ్చటనైతే గది మరి ఒక్క బిస్కెట్ తక్కువైనందుకే లక్ష రూపాయల శిక్ష పడ్డదేంద్ర నాయనా అనుకుంటుండో చాలు నువ్వు నాకు నచ్చా సినిమా వేసి ఇరవై రెండేళ్ళు గడుస్తుందట అయితే విక్టరీ వెంకటేష్ గారు ఇన్నేళ్ల సంధి ఎన్ని సినిమాలు తీసినా అభిమానులకు బాగా గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉంది అంటే అది నువ్వు నాకు నచ్చావు సినిమాట ఎందుకు ఇంతగనం ఏది పెట్టుకుంటురు అంటే అందులో కామెడీ మామూలుగా వండలేదు మరి సరిగ్గా నిన్నటి తారీఖుకి ఇరవై రెండేళ్ళు అవుతుంది అయితే ట్విట్టర్లో కొంతమంది దేవుడా ఓ మంచి దేవుడా మాకు నువ్వు నాకు నచ్చావు సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ట్విట్టర్ రాసుకొస్తుండ్రంట అప్పట్లో బ్లాక్ బస్టర్ మరి సినిమా మరి అందుకే ఇంకా మరవలేకపోతుండ్రు గీ జనాలు వెంకటేష్ సరే ఎమోషన్ కొట్టియాలన్నా కామెడీ వండియాలన్నా విక్టరీ వెంకటేష్ సినిమాలు అయ్యాందు నువ్వు నాకు నచ్చావు సినిమా వేరయ్యా అంటుంటారు అభిమానులు అయితే ఇంతకీ ఏం వచ్చేటట్లు ఎందుకు చెప్పుకొస్తున్నాం అనుకుంటున్నారులే ఇరవై రెండేండ్లు అవుతుందంట మరి నిన్నటి తోటి నువ్వు నాకు నచ్చావు సినిమా వచ్చి ఎన్నిండ్లు కానీ ఇప్పటివరకు కూడా మర్చిపోలే ఇన్నేళ్ళ సంధి మేము సినిమాను మర్చిపోకుండా పెట్టుకుంటున్నాము ఎప్పటికైనా ఇది ఎవర్ గ్రీన్ సినిమానే అనుకొస్తున్నారు ఇంత కామెడీ వండిందంటే కారణం విక్టరీ వెంకటేష్ సారే మరి అప్పుడు బ్లాక్ బాస్టర్ అయింది సినిమా ఈ సినిమా అయితే వెంకటేష్ కెరీర్లా ఎన్నో సినిమాలు రావచ్చు కానీ ఇట్లాంటి సినిమా మాత్రం రాలే ఇంకా ముందు ముందు కూడా రావచ్చు కానీ ఈ సినిమానే మాకు ఇష్టం అని చెప్పి చెప్పుకొస్తున్నాం ముచ్చట ఇక అభిమానులకు మాత్రము ఈ సినిమా ఎప్పుడు మర్చిపోలేని గుర్తుండిపోయే సినిమా గుర్తుగా మిగిలిపోతుందని చెప్పుకొస్తున్నాం ముచ్చట ఇక ట్విట్టర్ల ట్వీట్లు ఏమని చేస్తున్నారు అంటే ప్రకాష్ రాజ్ సార్ కొట్టిన డైలాగు దేవుడా ఓ మంచి దేవుడా అనుకుంటా అన్నడు చూసి రాగా డైలాగ్నే దేవుడా ఓ దేవుడా ఓ మంచి దేవుడా మాకు నువ్వు నాకు నచ్చావు సినిమా ఇచ్చావు థ్యాంక్స్ అనుకుంటా మేకర్లు చెప్తున్నారు అయితే ట్వీట్లు చేస్తున్నారు సరిగ్గా నిన్నటి తారీఖు నాడే రిలీజ్ అయింది కాబట్టి ఈ రోజుకు ఇరవై ఏళ్ళు అవుతుందని సంబరాలు చేసుకుంటున్నారు సోషల్ మీడియాల చూసి కదా ఈ రోజు రచ్చబడిన ముచ్చట్లలోని ముచ్చట్లు మరి ఇలాంటి ముచ్చట్లు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండూర్రీ రచ్చబడ్డ ముచ్చట్లు మలస్తా